ఈ మొత్తం బ్లాక్ కలర్లో ఉన్నవన్నీ పుల్లుగా పండిపోయినాయి. ఇవి తింటే మామూలుగా టేస్ట్ ఉండదు అన్నమాట. ఫుల్ బ్లాక్ కలర్లు ఉన్నాయి కదా చూడండి, ఇవన్నీ సూపర్ సూపర్గా ఉంటాయి. హాయ్ హలో ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? మనమైతే ఇప్పుడు అడవి దగ్గర ఉన్నాము. అడవి దగ్గర నేరేడు పళ్ళు కలెక్ట్ చేసుకుని తిందామని చెప్పేసి వచ్చాము. ఇది నేరేడు పళ్ళు సీజన్ కాబట్టి మా అడవిలో చాలా ఎక్కువ ఉన్నాయి నేరేడు చెట్లు. అయితే ఫుల్ గెల్లలు గెల్లలుగా కాసాయి అండ్ మొత్తం చెట్టు మొత్తం బ్లాక్ అనిపిస్తాయి. అవన్నీ పండిపోయి నల్లగా అనమాట కనిపిస్తాయి. నల్ల నేరేడు కాబట్టి నల్లగా ఉంటాయి. సో అవి కొంచెం చిన్న సైజు ఉంటాయి. అడవిలో నేరేడు పళ్ళు కాబట్టి స్వీట్గా ఉంటాయి అన్నమాట, చిన్న సైజు కాబట్టి. మనం ఈరోజు ఆ చెట్టు మీద ఎక్కి మొత్తం మనకు కావాల్సినంత కలెక్ట్ చేసుకొని తిందామన్నమాట. సో మీ ఏరియాలో నేరేడు పళ్ళు ఉంటాయి లేదన్నది కింద కామెంట్ చేయండి. అండ్ ఈ సీజన్లో మీరు ఎంతమంది తిన్నారు అన్నది లేదు కూడా నాకు కామెంట్ ద్వారా చెప్పండి అన్నమాట. సో మనమైతే కొన్ని కలెక్ట్ చేసుకుందాం చెట్టు మీద ఎక్కేసి. ఫ్రెండ్స్, నేను చాలా కష్టపడి చెట్టు అయితే ఎక్కాను. వావ్, ఈ సెల్ఫీ స్టిక్ అండ్ కెమెరా పట్టుకొని చెట్టు ఎక్కడం చాలా కష్టపడ్డాను. మొత్తానికి నేనైతే చెట్టు మీద ఉన్నాను చూడండి. చాలా అంటే చాలా సేఫ్గా ఈ కెమెరాని హ్యాండిల్ చేస్తూ మనము ఈ చెట్టు మీద అయితే ఎక్కాల్సి ఉంటుంది. ఎందుకనంటే గాలి విపరీతంగా వీస్తుంది. ఆ 2 డేస్గా వర్షాలు లేవు కాబట్టి మొత్తం మబ్బుగుండి గాలి అయితే విభత్సంగా వీస్తుంది అన్నమాట. సో నేనైతే చెట్టు మీదకి వచ్చాను. వావ్, చాలా ఎక్కువ పండే చెట్టు మీద అయితేను. నేను పైకి వెళ్ళక చూపిస్తాను. ఇంకొంచెం పైకి ఎక్కాలి. అబ్బా, ఏమన్నా కాసేయో చెట్టు మీద. ఫ్రెండ్స్, చూపిస్తాను చూడండి. ఫ్రెండ్స్, నేను ఎంతో కష్టపడి చెట్టు మీద ఎక్కాను చూడండి. ఎలా కాసేయంటే బీభత్సంగా కాసేయన్నమాట నేరేడు పళ్ళు. అయితే మీకు అనిపిస్తున్నాయో చూడండి, నేను వైడ్ యాంగిల్లో చూపిస్తున్నాను. వావ్, ఏమన్నా కాసాయి అసలు చెట్టు మీద. చాలా ఎక్కువ కాసాయి నేరేడు పళ్ళు అయితే చూడండి. ఓహో ఫ్రెండ్స్, చాలా గట్టిగా గాలి అయితే వీస్తుంది అన్నమాట. ఈ చెట్టు ఏదైతే ఉందో నేరేడు చెట్టు, ఇవి కొంచెం స్ట్రాంగ్గా ఉండవు. అయితే ఈ కొమ్మలు ఏవైతే ఉన్నాయి చాలా లేతగా ఉంటాయి, విరిగిపోతాయి కొంచెం చివరిగా ఎక్కితే. కొంచెం సేపుగా మనం చూసుకొని వాటిని కలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది అన్నమాట. నేను ఇటు సెల్ఫీ స్టిక్ అండ్ కెమెరా పట్టుకొని పైకి ఎక్కడానికి చాలా అంటే చాలా కష్టపడ్డాను. సో ఫైనల్గా నేనైతే ఇక్కడ వచ్చాను చూడండి, ఇక్కడ ఉన్నాయి. ఈ మొత్తం బ్లాక్ కలర్లో ఉన్నవన్నీ పుల్లుగా పండిపోయినాయి. ఇవి తింటే మామూలుగా టేస్ట్ ఉండదు అన్నమాట. ఫుల్ బ్లాక్ కలర్లు ఉన్నాయి కదా చూడండి, ఇవన్నీ సూపర్ సూపర్గా ఉంటాయి. ఇలా చెట్టు మీద ఇలా వీడియో చేయడం కొంచెం ప్రమాదం కాబట్టి నేను వీడియో ఆఫ్ చేసి కిందకి వెళ్తాను. అంటే కొన్ని నేను వీటిని కలెక్ట్ చేసుకుంటాను కాబట్టి వీడియో అయితే ఆఫ్ చేస్తున్నాను. మొత్తం నేను కిందకి వెళ్ళాక చూపిస్తానన్నమాట. ఫ్రెండ్స్ చూడండి, నేను చెట్టు మీద ఎక్కి చాలా అంటే చాలా కోసుకున్నాను నేరేడు పళ్ళు అన్నమాట. వావ్, సూపర్, చాలా ఎక్కువ పండే ఫ్రెండ్స్ చెట్టు మీద. అయితే ఫుల్గా పండే అన్నమాట, గుత్తులు గుత్తులుగా కాసాయి. అండ్ ఎలా పండే ఒకసారి చూడండి, ఎక్సలెంట్ కదా. సో నేను చాలా మట్టు కలెక్ట్ చేసుకున్నాను వీటిని. ఇప్పుడు నేను వీలైనంత వరకు కొన్ని తినేసి కొన్ని అయితే ఇంటికి పట్టుకెళ్తాను అన్నమాట. సో ఇంట్లో ఉన్నోళ్ళు తింటారు. సో వేస్ట్ చేయకుండా ఇంటికి తీసుకెళ్తాను చూడండి.
చూడండి పుల్లు బ్లాక్ కలర్లో పండి ఏవైతే ఉన్నాయో, సో ఇవి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి ఫ్రెండ్స్. ఇవి ఈ విధంగా పండినవన్నీ చూడండి ఎలా ఉంటుందంటే సుప్పగా ఉంటుంది అన్నమాట ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్, అండ్ నచ్చితే లైక్ చేయండి. కొత్తగా ఎవరైతే నా ఛానల్ చూస్తున్నారో సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ అయితే చేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.